సో ఇప్పుడు చెప్పేది ఏంటంటే రాకేష్ మాస్టర్ను వాడుకోవడానికి రాకేష్ మాస్టర్తో కలిసి నేను వాడుకోవడానికి లేదు, నాకు ఆయన మీద అభిమానంతో నేను వచ్చిన అంతవరకే. అప్పుడు అప్పుడు అభిమానమే నాకు. నేను ఇప్పుడు అభిమానం లేకుండా నేను టిక్ టాక్లో ఆయన గురించి ఎందుకు చేస్తా అంత వీడియోస్? అది కూడా నువ్వు ఆలోచిస్తావు. నేను ఆయన ఆయన వీడియో చేసిన అంటే ఆయన మీద అభిమానంతో నేను చేసిన, లేకపోతే ఆయన తోలుకొచ్చినప్పుడు కాదు కదా ఫస్ట్ నేను టిక్ టాక్లో. అంటే ఇక్కడ పాయింట్ ఎలా ఉందంటే ఆయన వల్ల నీకు పేరు వచ్చింది, ఆ తర్వాత ఆయన దగ్గర నుంచి వెళ్ళిపోయింది తప్ప పుల్లయ్య ఎవరో అడ్రస్ లేకుండా అయిపోయింది కాబట్టి మళ్ళీ ఆయన దగ్గరికి వస్తే మళ్ళీ అది రీఫార్మ్ అయ్యిద్దని వచ్చావు. నా పేరు ఇంకా అట్నే ఉంది, జూనియర్ రాకేష్ అనే ఉంది. అప్పుడు అప్పుడు వచ్చిన పేరు ఉడక, ఇప్పుడు ఉడక, సంవత్సరం బ్యాగ్ అయిన ఉడక, నేను వెళ్తూనే ఉడక ఏ జూనియర్ రాకేష్ మాస్టర్ అంటే నా ఎంట్రుకలు కాదు, నా హెయిర్ స్టైల్ మామూలు హెయిర్ స్టైల్ ఎంట్రుకలు పెరిగిన కూడా చాలామంది అంటే ఆ ఫేస్ అనేది అలా గుర్తింపులు ఇక్కడ. అంటే బాగా కరోనా టైంలో గుర్తింపు హౌస్లో ఉండి అందరూ కరోనా టైం బయటికి వెళ్ళలేక వీడియోస్ చూసి బాగా ఫిక్స్ అయిపోయినారు అన్నమాట నా ఫేస్ని. అట్లని నేను అనుకుంటున్నా. అదే నువ్వు రాకేష్ మాస్టర్ దగ్గరికి వెళ్ళావు కాబట్టి ఆ పేరు వచ్చింది బెస్ట్. అంతేగానీ ఒక సపరేట్ ఒక పుల్లయ్యగా ఉంటే నీకు అంత పేరు ఆ ట్రెండింగ్ కానీ ఎవరన్నా పక్కన ఫ్రెండ్స్ అనేవాళ్ళు కానీ, బట్ రాకేష్ మాస్టర్ లేకపోతే మటుకి ఇంజనీర్ రాకేష్ మాస్టర్ లేదు. ఫేమ్ ఇప్పుడు ఫేమ్ పుల్లయ్య ఇప్పుడు ఫేమ్ రావాలంటే చాలా కష్టం అన్న. అంటే ఒక్కోడు ఒక పద్ధతి, ఒక్కొక్కడు ఒక పద్ధతి కాదు కష్టం. అప్పట్లో అప్పుడు లేక ఇప్పుడు లేదు, ఎంతనైనా కష్టపడు, చాలా కష్టం. ఓకే, సింగిల్ పాయింట్లో రాకేష్ మాస్టర్ దగ్గరికి మళ్ళీ ఎందుకు వచ్చావు? ఆయన వాడుకోవడానికి కాదా? అర్థం కాదు మళ్ళీ ఏమో. రాకేష్ మాస్టర్ దగ్గరికి ఎందుకు వచ్చావు? ఆయన వాడుకోవడానికి కాదా? వాడుకోవడానికి కాదు, నా పరిస్థితి వల్ల కొంచెం నేను బాధపడినా ఒక సంవత్సరం వరకు. సరే నా నా ఇంట్లో ప్రాబ్లమ్స్ కావచ్చు, నా నా పర్సనల్ ప్రాబ్లం కావచ్చు, నా ఛానల్ అనేది కొంచెం అమౌంట్ వల్ల కొంచెం వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అంటే ఇవ్వడం కాదు పైసలకే అనుకో డైరెక్ట్ అమ్ముకున్నా అమ్ముకున్నా చెప్తున్నాడు అమ్ముకున్నా చెప్తున్నాడు. రెండేళ్ళయింది పైసలు ఏమేం చేయదు, ఏం చేయాలి అరకాలా అప్పులు అయినాయి హైదరాబాద్లో కట్టేసుకున్నా అయిపోయింది, మళ్ళీ కొత్త ఛానల్ పెట్టుకున్నా. అలా అవ్వడానికి కారణం ఏంటంటే ఏదో ఆయన దగ్గర నుంచి నేను బయటకు వచ్చినా అని మిస్టేకా అని నాకు అనిపిస్తుంది ఇప్పుడు. అంటే నువ్వు చెప్పినట్టు చిన్న పెద్ద అయినా చిన్న మాట దెంగే మాకు జనరల్లో ఫ్రెండ్స్ మధ్య జనరల్ ఫ్రెండ్స్ మధ్య వాడే డైలాగ్ దెంగే అన్నమాట. ఓకేనా, అంత చిన్న మాట పట్టుకొని ఒక ఒక పెద్ద నుంచి వెళ్ళిపోయి అతను విమర్శిస్తా, ఓకేనా, దాన్ని మూర్ఖత్వం అండ్ బల్బు. నాకు బల్బు ఖచ్చితంగా ఉంది, బల్బు ఉంది పక్క, మాస్ కొంచెం సూటి నాకు. బల్బు వల్లనే ఫేస్ మీద నాకెందుకు, నా లైఫ్ ఇది, నేను ఇట్నే ఉంటా యవన్లోకన్నా నేనే ఎందుకున్నాలా? నాకు ఆయన గురువులు ఎక్కడ అని నాకు వచ్చేసి నేను అంతవరకే నా బల్బు అది నా ఉండవు నా బ్రిడ్జ్లో ఉండేది అది. ఏడవడిపోతుంది ఎందుకంటే భజన ఇప్పుడు భజన స్టార్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు అప్పుడు అప్పుడు పైసలు నాకు తెలియదు కదా, ఇప్పుడు ఎలా యాక్టింగ్ అనుకో దాని ఆ పక్క రాకేష్ మాస్టర్ని వాడుకోవడానికి వచ్చినా అనుకో, రియల్ పక్క రాకేష్ మాస్టర్ని వాడకడానికి వచ్చిన, ఎందుకంటే ఆయన తెలుసు నా గురించి రాకేష్ మాస్టర్కి ఎలాంటి వాడు ఏం కదా అనేది. రాకేష్ మాస్టర్ని వాడకడానికి వచ్చిన అంటే ఆయన వాళ్ళ ఆయన కానీ డబ్బులు సంపాదించుకొని మంచిగా ఫ్లాట్స్ కొని పిచ్చిగా ఉండాలి. నువ్వు అడిగిన క్వశ్చన్స్ చెప్తావు భయ్, వాడుకోవడానికి వచ్చినాక అంతే రాకేష్ మాస్టర్ని. ఏంటి ఆట మరి నీకు తెలుసు, ఆయన చుక్కలు చూపించేది అందరికి తెలుసు, చుక్కలు చూపించేది అందరికి తెలుసు. ఆయన ఇంటర్వ్యూ వేరే వాడు చేయాలని కూడా పగులుతుంది అట్నే. ఆయన మాట్లాడి మాట్లాడికి ఆయన అవతల వాడు క్వశ్చన్స్ వేస్తే ఇది ఈయన ఎలా ఇస్తాడు ఏం కదా అని తెలుసు, అందరికి తెలుసు అది. మరి నేను ఎలా వాడుకుంటాం ఆయన దగ్గర చెప్పు, ఎలా వాడుకుంటా చెప్పు. ఆయన పేరు మీద ఛానల్ పెట్టిన జూనియర్ రాకేష్ మాస్టర్ పైసలు వాడు నాకు వచ్చి పైసలు సంపాదించడం వచ్చినాడు ఇప్పుడు, అప్పుడు వెళ్ళిపోయినాడు, ఇప్పుడు మళ్ళీ వీడు తెలివితో వచ్చినాడు పైసలు సంపాదించుకోవాలని అంతే. సో ఇప్పుడు మరి ఎన్ని నువ్వు యాక్చువల్గా కొన్ని వీడియోస్ ఉండే రాకేష్ మాస్టర్ బ్లేమ్ చేసిన వీడియోస్, బ్లేమ్ అంటే ఎలా బ్లేమ్ చెప్పు? ఆయన అట్ట చేస్తాడు, ఇట్ట తిట్టేవాడు, అట్ట కొట్టేవాడు, లేకపోతే పప్పు ఎత్తులమ్మన్నాడు, చికెన్ ఎత్తులమ్మన్నాడు, పప్పు ఆయన చేస్తున్నాడు, చికెన్ ఎన్ని ఇంట్లో చిన్న చిన్న పిల్లల గొడవల చాలా ఉండే వీడియోస్ అవన్నీ. ఓకే, నువ్వే మరి ఉన్నాయి వంటలు మా గొడవలే లేవన్నా, ఫుడ్ గురించి అది నేను చెప్తా, ఫుడ్ గురించి చెప్తావు. ఫుడ్ గురించి అంటే ఒకటి ఫుడ్ కాడ ఏం లేదు, వంటలు కాడ తినకాడ ఏం లేదు,
ఒక మీరు బొండాది పట్టుకున్నారు అనుకుంటా నాకు తెలిసి, బొండా ఒక ఇడ్లీ పొడది అదే అదే మెయిన్ పాయింట్ అనుకుంటా. కానీ బొండల కన్నా మాత్రం ఏం లేదు. మేము ఎట్లో బయట తెచ్చుకొని తినేవాళ్ళం. ఒకరోజు రాకేష్ మాస్టర్ బయటకు వెళ్తున్నాడు, ఒక అతను వచ్చినాడు ఇప్పుడు మామూలు సబ్బు నీలాగానే ఒక ఇంటర్వ్యూకి అనుకో, ఒక ఇంటర్వ్యూకి వచ్చి ఏం చేస్తావు నాన్న అన్నాడు రాకేష్ మాస్టర్. నేను ఇట పని సార్ ఇట డాక్టర్ని అది అని చెప్పేసి అన్నాడు. అదే డాక్టర్ డాక్టర్ మాకు కొంచెం పలకదలే.